రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అంతా వర్షాలు పడ్డాయి పంట బాగా వచ్చింది అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు దాన్ని ఈ రాష్ట్రంలో వర్షాలు పడకూడదు డ్యాములు నిండకూడదు అని ఎవరైనా రోజు భగవంతుని కోరుకుంటున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏనుంటే వర్షాలు లేవు కరువు కాటకాలు తల్లాడింది రాష్ట్రం अरे राजशेखर रेड्डी गारु उंटे 5 संवत्सराल वर्षालु पड्डायि जगनमोहन रेड्डी गारु पाद महिम मुख्यमंत्री अय्याडु ई राष्ट्रंलो ड्यामुलु निंडिनि रेंडो संवत्सरं कूडा निंडिनि इंक इलागे पोते नेनु उंटे दरिद्रं तांडवं आडुतुंदि ई राष्ट्रंलोने पेटेंट एलागो वच्चिंदि इदि मुद्र वेसेशाडु जगनमोहन रेड्डी काबट्टि आ भगवंतुण्णि नीलु निंडकुंडा उंटे अनि कोरुकुने मोट्टमोदटि व्यक्ति नुव्वे दयचेसि इट्लांटि मानुको शिल्लर राजकीयालु इप्पटिके जूम जूम पार्टी अयिपोयिंदि मीदि టీడీపీ పార్టీ జూమ్ కు పరిమితమయ్యారు ట్వీట్లు చేసుకుంటూ నీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలున్నా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 80,000 తీసుకోవడానికి పెంచుతుంటే లిఫ్ట్ పెంచుతుంటే దానికి సంబంధించి ఒకడేం మాట్లాడ్డా అంటే మీకు ఇష్టం ఉందా మీకు ఇష్టం లేదా ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతానికి చేస్తా ఉంటే దానికి సంబంధించి కనీసం ఈ రోజుకు స్టేట్మెంట్ లేదు ఏనంటే వక్ర బుద్ధి ఈ బుద్ధి ఈ అంతకే ఆ భగవంతుడు కూడా నువ్వు ఉంటే కనికరించడు ఎందుకంటే బుద్ధి మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయంట మనమే మన మైండ్ సెట్ ఏంది ఎనక నిసికెళ్ళగటం పులబెట్టటం ఇది తప్ప స్ట్రైట్ పొలిటిక్స్ చేసి అలవాట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తాను పనిని నిజాయితీగా ఒక ముందు చూపుతో ముందుకు వెళ్తున్న ప్రణాళికతో పోతున్నాడు ఆ భగవంతుడి సహకారం ఉంది వర్షాలు బాగా పడుతున్నాయి ఇప్పటికే 81% రిజర్వాయర్స్ నిండినే రైతుల ఆనందం ఉంది ఇంకా కూడా ఏదైతే గండికోటకు సంబంధించి ఏదైతే నువ్వు రచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావు అది కూడా 1-2 రోజుల్లోనే సమస్య పోతుంది ఖచ్చితంగా 26 టీఎంసీ పెట్టి తీర్తావు నువ్వు ఎన్ని కుట్రలు పనినా నువ్వు చేసి ఉంటే ఈ రోజు ఆ దౌర్భాగ్యం లేకుండా ఉండేది కానీ ఏం చేస్తావు 5 సంవత్సరాల ఆర్ఎండ్ఆర్ అనేది పూర్తిగా పోలవరం దగ్గరికి మొత్తం కూడా వదిలేసి ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజలు నేను ఏం చెప్పినా నమ్ముతారు నువ్వు చెప్పే మాటలు నమ్మి నీకు ఎన్ని చెర్రం తెలిసిపోయింది ఇంకా ఎందుకు నాయన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తే ప్రజలు నమ్ముతారంటే నీ అవివేకం తప్ప ఇంకేం లేదని చెప్పి తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు ఇంక ఏది వచ్చినా దాన్ని చెప్పుకుంటాడు కదా నువ్వు నిజంగా అంత అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 23 ఎందుకు ఇస్తారు ఇంకెంతకన్నా నేను చెప్పను నీ పరిపాలనకి నీ యొక్క దీనికి 23 ఇస్ వర్స్ట్ ఓటమి చెందుంటే ఏదో ఒకవేళ ఏదో నేరోలో పోయానులే అంటే అర్థం ఉంది నువ్వు డిపాజిట్ గల్లంతే స్వామి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత అత్యధికమైన పర్సెంట్ ఓట్ సీట్ షేర్ తో ఓడిపోయిన వ్యక్తి నువ్వే ना तेलसी 81% सीट शेर इच्छी जगनमोहन रेड्डी की राष्ट्र प्रजलु नीने नम्मके कदा एदी जरिगिना नेने मंची जरिगिते नेनु दरिद्रमैते मेमा नुव्वु चेयि नुव्वु चेसि उन्न चेयाल्सिन मंची पनुलु चेयकुंडा वदिलेसिन वल्ल ई रोज गंडिकोट निंपुकोलेकपोतुन्नाम अदि मेमु अदे मा दांट्लो मंची जरिगिते अदि ना वल्ल एमाया मारवा इप्पटिकि 23 ఇట్లాగే ఉన్నావు అనుకో అది రెండు పోద్దా ముందు మూడు పోద్దా తెలియని పరిస్థితులు మిగులుతావు నువ్వు ఇప్పుడు అడుగుతున్నాను సార్ రెండు రోజులు వచ్చాడు చుట్టం చూపుగా మళ్ళీ పోయి హైదరాబాద్లో దాక్కున్నాం ఇక్కడే నేను పదే పదే అడిగా రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు నీకు ఒక అద్దెకం పొందాడా అద్దెకం పో లీజు ఇల్లో ఏదో ఏదో ఇల్లు దొడుంది ఎందుకు ఏడు ఉండకుండా పక్కన పోయిన హైదరాబాద్లో దాక్కుంటున్నావు ఇప్పుడు అడుగుతున్నా ఏం ఏడుండు లే ఇక్కడ ఒదిలేసి చుట్టం చూపుగా ఈ 6 నెలల్లో ఎన్ని రోజులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు లెక్కేసి చెప్పండి పట్టుమని 10 రోజులు ఉన్నాడా పట్టుమని సరే ఓకే ఆయన సరే లేడు వయసు అయిపోయింది భయం ఉంది ఇంట్లో దాంకోకుండా హైదరాబాద్లో దాంకున్నాడు ఆయన సుపుత్రుడేడి ఆయన యంగ్స్టరే కదా ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తులు కనీసం ఈ 6 నెలల్లో పట్టుమని 10 రోజులు నాడ అడుగుతా ఉన్నా
ఈయన కూడా మాట్లాడుతున్నాడంటే జూమ్ టీవీ జూమ్ పార్టీ అనిపింది అది జూమ్ కు పరిమితమైన పార్టీ అది కాబట్టి అక్కడికే పరిమితం అయిపోద్ది అంటే ఒక మంచి పరిపాలన ఈ రోజు టాప్ 3 సీఎంస్ లో జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు అది 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక రోజు వచ్చావు చెప్పు నీ 14 ఇయర్స్ పరిపాలనలో టాప్ 3 లో ఏ రోజన్నా నువ్వు ఉన్నావా టాప్ 5 లో ఉన్నావా ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నా టాప్ 5 గా నీ 14 ఇయర్స్ లో నువ్వు అద్భుతమైన ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి నేను పెద్ద తోపు నేను పెద్ద తుర్రుంకాను అని మాట్లాడుతుంటావు కదా 14 సంవత్సరాల్లో గత టాప్ 5 లో వచ్చావా ఇప్పుడు నా అడుగుతా ఉన్నా మొట్టమొదటి సంవత్సరమే 1.5 ఇయర్ కూడా కాల ఇంకా జగన్ మోహన్ రెడ్డి ఇస్ ఇన్ టాప్ 5 జన ఆకర్షణలో ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇంకో జన్మ ఇంకొక జన్మ ఎత్తినా కూడా అది నువ్వు రాలేవు నువ్వు రావు నువ్వు కుట్ర రాజకీయాలు పొత్తు రాజకీయాలతో బయటపడాల్సిందే తప్ప ప్రజాకర్షణలోను పరిపాలనలోను జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంకొక జన్మ ఎత్తినా కూడా టచ్ చేయలేవు ఇప్పుడికి ఎత్తిపోయినారు వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం ఎత్తిపోయిన వాళ్ళు ఇంకేంది మాట్లాడేది మీరు ఎత్తిపోయి ఇంట్లో కూర్చోన్నారు ఇంకా ఏంది మాట్లాడేది ఆది పడిందో ఆయనది లేచిందో వచ్చినప్పుడు చూపిస్తాము ఆయన పడ్డాడా మేము లేచామా అన్నది ఎందుకు తొందర ఎందుకు ఇప్పుడు పడి ఉన్నాడు కదా మామూలుగా పడలేడు కదా కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగి కింద నేలకు అతుక్కోపోయినాడు ఇంకా నువ్వు లేచి అప్పుడు కదా స్వామి ఇప్పుడు ఎందుకు ఎవరే అప్పులు చేసింది 2,70,000 కోట్ల అప్పు 80,000-70,000 కోట్ల బిల్లులు పెట్టిపోయింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా 2,70,000 కోట్ల అప్పు 60,000-70,000 కోట్ల బిల్లులు పెట్టింది ఎవరే చంద్రబాబు నాయుడు కదా ఆయన చేసిన దరిద్రం అంతా చేసేసి ఇప్పుడు అది మమ్మల్ని కొడుక్కోమంటాడా ఆయన చేసిన డబ్బులు కూడా మా మీద నెత్తి నృత్తుతాడు స్వామి ఈ దేశంలో ఏది మంచి జరిగినా ఆయన చేసినట్టు అనమాట కన్యాకుమారి తమిళనాడులో ఏదైనా మంచి జరిగింది అనుకో నేను సలహా ఇచ్చానంటాడు ఒకవేళ ఏదైనా ఢిల్లీలో వచ్చింది అనుకో నేను కేజ్రీవాల్కి చెప్పానంటాడు మన ఆయన ఏదైనా దరిద్రం జరిగిందంటే నాకు సంబంధం లేదంటాడు అతని గురించి ఎందుకు సార్